డ్రగ్స్ మాఫియాను తెలంగాణ రాష్ట ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని తెలంగాణ రాష్ట ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజీవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్ గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. మనోహర్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయని, రాడిస్ అండ్ బ్లూ పబ్పై శనివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు దాడి చేయగా డ్రగ్స్ పార్టీ గుట్టురట్టయిందన్నారు. సీనియర్ రాజకీయ ప్రముఖుల పిల్లలు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పిల్లలు పలువురు ఈ కేసులో పట్టుబడ్డారని తెలిపారు. హైదరాబాద్ లో సగం డ్రగ్స్ దందా టీఆర్ఎస్ నాయకులదేనని, రాష్ట్రంలో ఉన్న పబ్బులకు కేటీఆర్ కు సంబంధాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న డ్రగ్స్, ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో, డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి మేము భారతీయ జనతా యువమోర్చా పక్షాన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న ఏదైతే క్లబ్ బంజారా హిల్స్ క్లబ్లు దొరికినాయో దాని మీద కొంతమంది సెలబ్రిటీల, కొంతమంది టీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధుల కొడుకులను తప్పించే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కేవలం ఈ డ్రగ్స్కు సంబంధించిన ఏదైతే అడ్వర్టైజ్మెంట్ను ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే ఈ డ్రగ్స్కు సంబంధించిన ఈ విషయాన్ని తెరమీకి తెస్తుంది తప్ప, ఈ డ్రగ్స్ను నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అరికట్టడంలో ఈరోజు పూర్తిగా విఫలమైంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.